హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొరికపూడి శ్రీనివాస్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ పంచాయతీ ఇప్పుడు టీడీపీ ఆఫీస్కి చేరింది. మంత్రి అచ్చెన్నాయుడు ముందు గొడవకు దిగారు తిరువూరు టీడీపీ నేతలు. కేడర్కు నచ్చ చెప్పేందుకు అచ్చెన్నాయుడు ప్రయత్నించినా వారు ససేమీరా అన్నారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నది, ఎమ్మెల్యేతో తిట్లు తినడానికా అంటూ అచ్చెన్నాయుడు నిలదీశారు. అయితే మనలో మనం గొడవ పడితే నష్టమని అచ్చెన్నాయుడు వారికి సర్ది చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు. 2 రోజుల క్రితం చిట్టెల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ను తీవ్రంగా దుర్భాషలాడారు ఎమ్మెల్యే కొలికపూడి. దీంతో సర్పంచ్ భార్య కవిత తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆమె విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసి ఆసుపత్రి దగ్గరకు భారీగా చేరుకున్నాయి టీడీపీ శ్రేణులు. ఎమ్మెల్యే కొరికపూడి శ్రీనివాస్ తీరికి నిరసనగా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కొరికపూడి దౌర్జన్యాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కొరికపూడి లైంగిక వేధింపులు, దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరండి ఎక్కడి నుంచి వచ్చి మాకు చూపెడతారా? ఏంటంటే నువ్వు చూపెట్టింది చట్టం తరపు చేసింది చేసావు సరే, నువ్వెంత కల్పించాలి? తొలగపూడి నాయకత్వం అరాజకాలు అరికట్టాలి తిరువూరు నియోజకవర్గంలో. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్తో కలిసి తాము పనిచేయలేకపోతున్నామని నియోజకవర్గ టీడీపీ నాయకులు అంటున్నారు. పార్టీలో 30 ఏళ్లుగా ఉన్న తమను 3 నెలల క్రితం టీడీపీలోకి వచ్చిన కొలికపూడి వేధింపులకు గురి చేస్తున్నారని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని బెదిరిస్తున్నారని వారు తెలిపారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 3 సంవత్సరాల నుంచి ఉంటుంటే 3 నెలల క్రితం వచ్చి ఇతను మమ్మల్ని సస్పెండ్ చేస్తా, బెదిరియటం, నాయకులను కలుపుకుపోవటం, పెద్ద లేదు చిన్న లేదు అందరం తిట్టడం, గుడ్డలు తీసి కొడతాడంట, ఇంట్లోంచి రానియడంట, ఎదురైతే ఎవరినైనా చెప్పు తీసుకొని కొడతా, ఇలా భాష మాట్లాడుతూ బాగా ఇబ్బంది పెడుతున్నా మా నియోజకవర్గం ప్రజల్ని, బాగా ఉద్యోగస్తులు, లేడీ ఉద్యోగస్తుల్ని ముఖ్యంగా లైంగికంగా ట్రాన్స్ఫర్ కావాలని పోయినా అక్కర్లేదు, నేను ఇచ్చే నాకు ఐఏఎస్లు తెలుసు వాళ్ళు తెలుసు అని బెదిరిస్తూ బాగా అక్కడ మా నియోజకవర్గంలో ఇబ్బంది పెడుతున్నాను. ఇవాళ నీ సొంత పార్టీలో ఫైట్ చేయాల్సి వస్తుంది ఎందుకో మాకు అర్థం కావట్లేదు. అసలు ఆయన అరాచకాలు ఏంటి? అసలు ఆయన రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద పట్టుకొని బట్టలు ఊడకూడదు కొడతాడంట నాయకుల్ని, సీనియర్ నాయకులు అందరిని వెనకాల కూర్చోబెట్టిండంట. ఈయనకి ఎవరు ఓటు వేయకుండా నేను ఎట్ట ఈయన మేమే ఓటు వేయలేదా? మేము ఓటు వేయకుండా గెలిచాడా? 30 సంవత్సరాల నుంచి మేము పార్టీని మోస్తున్నాం, జెండాలు మోస్తున్నాం.